ఈ వస్తువులు మీ అమ్మాయికి సంబంధించినవి. పోస్ట్ మార్టం అప్పుడు తీసాం. కారణమెవరో తెలుసా? అతనెవరో కాదు, ఇన్స్పెక్టర్ నాగ్పాల్. అతనిప్పుడు మీ ఎదురుగానే ఉన్నాడు. ఎంత పనిచేసావు నాన్న. నేను ఆ దుర్మార్గుణ్ణి చంపడం ఎప్పుడో చేసి ఉండాల్సింది. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆ చెండాలని ఇంకెందరిని పాడు చేసిండేవాడు. నేను పుస్తకాల్లో చదివాను, భయం భయం అనుకుంటూ ఉంటే భయంతోనే చస్తారని. దానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మనం ప్రాణాలతో మిగలం, ఎవరూ మనల్ని కాపాడలేరు. దాని అర్థమేమిటో నాకు ఇప్పుడు తెలిసింది. నేను చెప్పేది ఏమిటంటే, నువ్వెంచుకున్న మార్గమే సరైంది. దీన్ని ఆరంభించింది నువ్వే, అంతం చేయాల్సింది నువ్వే. బాధపడకు బాబు, నా గురించి బాధపడకు. నా దీవెనలు నీకెప్పుడు ఉంటాయి బాబు. ఇది నా మనసులోని మాట, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. వెళ్ళు బాబు, వెళ్ళు. ప్రశాంత్, నీకు జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. బహుశా నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు మీ చెల్లెల్ని ఎవరు పాడు చేశారు. ఎవరు? డీకే. డీకే? అవును, డీకే. డీకే నీకు శత్రువు అయితే నాకు శత్రువే. మన ఇద్దరము కలిశామంటే డీకే మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు. మీరు చెప్పింది నిజమైతే నేను మీకు తోడుగా ఉంటాను. కమ్.